శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయి సర్వ విఘ్నోపశాంతయ వక్రతుండ మహాకాయ కోటి సూరి సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవసర్వకారేషు సర్వదాం శ్రీగురుభ్యోన్నమ విపంచి భక్తి ప్రేక్షకులకు ఉగాది పర్వదినం సందర్భంగా శోభకృతనామ సంవత్సరం వచ్చేసింది ఇంతకాలం కూడా మనకి ప్లవనామ సంవత్సరం కానివ్వండి అలాగే శుభకృతనామ సంవత్సరం కానివ్వండి ఎన్నో అనేక కష్ట నష్టాలు ఇవన్నీ కూడా పడ్డాము శోభకృతు అంటే శోభించేది అని అర్థం ఇక ఈ శోభకృతు నామ సంవత్సరంలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసేటువంటి ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాము అయితే ఈ రాశి ఫలితాల్లో మీకు ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది ఇది మీ వ్యక్తిగత జాతకం చూస్తే కానీ మీ యొక్క ఫలితాలు చెప్పడం జరగదు అయితే ఇక్కడ ఓవరాల్గా మేము ఈ గ్రహస్థితుల ఆధారంగా చెప్పడం జరుగుతుంది ఈ శోభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా చాలా బాగుండాలని మంచిగా వాళ్ళకి ధనాదాయం కీర్తి ప్రతిష్టలు రావాలని చెప్పి అలాగే ఈ శోభకృతనామ సంవత్సరంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి లేకపోతే ధనము ధాన్యము అన్నింటిలో వృద్ధి సంతానం వృద్ధి అన్నీ కూడా వంశాభివృద్ధి అంతా జరగాలని ఆంక్షిస్తూ మేము చెప్పేటువంటి ఈ ఫలితాలు కేవలం ఒక నలభై నుంచి యాభై శాతం లేదా అరవై శాతం మాత్రమే ఉంటాయి అది మీ వ్యక్తిగత జాతకం చూస్తే మీకు ఎనభై తొంభై శాతం పాళ్ళు మీకు మీకు అది ఫలితాలు అనేవి సక్రమంగా వస్తుంది ఇక మనం రాశి ఫలితాల్లో కనుక వెళ్ళినట్లయితే తులారాశి ఈ తులారాశి వారికి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ తులారాశి వారి కిందకి వస్తారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగాను రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగాను ఉండే అవకాశం ఉంది తులారాశి అంటే తక్కిట అంతా కూడా వీళ్ళకి సమానం ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత యోగ కాలం అనే చెప్పచ్చు ఇటు జన్మంలో వచ్చేసరికి జన్మంలోను సప్తమంలోను కేతుగ్రహం రాహుగ్రహం యొక్క సంచారం ప్రారంభంలో ఉన్నా కానీ కూడా కొంత యోగకాలం అనే చెప్పవచ్చు ఇటు కుటుంబ సౌఖ్యం కానివ్వండి ధనధాన్యాభివృద్ధి కానివ్వండి గౌరవాలు కానీ కలిగి ఉంటారు స్వశక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు అలాగే గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి పట్టిందల్ల బంగారం ఈ సంవత్సరం అని చెప్పచ్చు ఏ రంగంలో వారికైనా యోగ యోగదాయకంగానే ఉండే అవకాశం కనపడుతుంది స్త్రీ యొక్క సహాయ సహకారాల వల్ల వీరు పనులని పూర్తి చేయగలుగుతారు రాహుకేతు ప్రభావం వలన వీళ్ళు తీర్థయాత్రలు చేయటం పుణ్య నదీ స్నానాలు చేయటము కలిగి ఉంటారు ఈ వీళ్ళకి భూ భూలాభం గృహలాభం ఎంతటి వారిని కానీ తుల రాశి వాళ్ళు ఆకర్షించగలుగుతారు మీ మాటకు ఎదుర్లేదు మీదే మొత్తం నేను చెప్పిందే శాసనం అనే రీతిలో ఉండగలుగుతారు అలాగే సంతానం అభివృద్ధి బాగా వీళ్ళకి కనపడుతుంది శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ శత్రువులు ఈ తులారాశి వాళ్ళకి పాదాక్రాంతులు కావాల్సి ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చక్కగా బాగుండే అవకాశం ఉన్నది ఈ తులారాశికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రథమార్థం కొంత ప్రతికూలంగాను ద్వితీయార్థం వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏవైనా పనులు చేయాలంటే అంటే ఉద్యోగస్తులు మీకు కంటిన్యూగా పని ఉంటుంది కాబట్టి పని చేస్తూ ఉండాలి అయితే రెండవ ద్వితీయార్థంలో మీకు మీ పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చే అవకాశం కనపడుతూ ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ ఏవైతే అవి నిలిచిపోవడం జరిగే అవకాశం కనబడుతుంది మీరు దాని గురించి మీరు ఎక్స్పెక్ట్ చేసి అయ్యో అని తర్వాత బాధపడద్దు తర్వాత ద్వితీయార్థంలో కొంత బాగుంటుంది పర్మినెంట్ కాని వారికి నవంబరు డిసెంబర్ మాసాల్లో పర్మినెంట్ అయ్యే అవకాశం కనపడుతుంది ఈ రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదని చెప్పాలి తులారాశి రాజకీయ నాయకులకి వీళ్ళకి ఎందుకంటే ఈ రాజకీయాలకు సంబంధించిన గ్రహస్థితి పెద్దగా అంతగా అనుకూలంగా లేదు ప్రజల్లో విశ్వాసం కోల్పోవటము అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీద అధికారం వీళ్ళు సన్నగిల్లే అవకాశం ఉన్నది అధిష్టానం ఎవరైనా ఉంటే ఇట్లాంటి తులారాశికి సంబంధించిన వాళ్ళు కి టిక్కెట్లు ఇవ్వకపోవటం మంచిదేమో లేకపోతే దానివల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది ఒకవేళ టికెట్లు సంపాదించినా కానీ రాజకీయ నాయకులు ఈ శత్రువుల వల్ల శత్రువుల వలన అలాగే నమ్మిన వాళ్ళు ఇప్పుడు మీతో మీకు పక్కనే ఉంటారు మీకు వెన్నుపోటు పడిచి పక్కన వాళ్ళకి సహాయం చేస్తారు తద్వారా వీళ్ళు ఓడిపోయే అవకాశం కనబడుతున్నది ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో తులారాశి కళాకారులకు చాలా బాగుంది టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి నటీ నట వర్గానికి చాలా బాగుందని చెప్పాలి వీళ్ళకి చక్కగా అవార్డులు రివార్డులు సినిమా సూపర్ బ్లాక్ బస్టర్లు అయ్యే అవకాశము మంచి మంచి అవార్డులు వచ్చే అవకాశం కనపడుతుంది ఈ రాసి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఇటు హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతుంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా బాగుండే అవకాశం కనపడుతుంది భూములు కొనుగోలు చేస్తారు అలాగే ఈ మిల్లర్స్ రైస్ మిల్లర్స్కి చాలా లాభదాయకంగా ఉంటుంది డైరీ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుండే అవకాశం కనపడుతుంది ఈ విద్యార్థులు ఎవరైతే తులారాశి విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులకి కూడా చక్కగా పోటీ పరీక్షలలో నెక్కు రాగలుగుతారు అయితే ఈ తులారాశికి సంబంధించిన విద్యార్థులకి చెప్పదగినటువంటి సూచన ఏంటంటే మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వేరే వాటి మీద చేస్తే ఖచ్చితంగా మీకు బొటాబోటీ మార్కులు రావటం లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది ఈ అంత చెట్టుకు అంత గాయనట్టుగా ఈ ఒక్క సంవత్సరం పరీక్షల సమయంలో మీరు ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి డెఫినెట్గా మంచి మార్కులు వచ్చే అవకాశం కనబడుతుంది అదే గారు చదివితే ఎవరికైనా వస్తుంది అని చెప్పచ్చు అందరూ చదువుతారు చదివినప్పుడు పరీక్షల్లో ప్రశ్నపత్రం రావాలని రూల్ ఏం లేదు కదా అందువల్ల మీరు బాగా చదవండి దానికి తగినటువంటి మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో మొదటి పంటలో ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి రెండో పంట వేసేవాళ్ళు రెండో పంటలో పెట్టుబడి పెట్టండి ఈ రుణాలన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉన్నది తర్వాత చేపలు రొయ్యలు చెరువులు పనిచేసే వాళ్ళకి పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి వీలైనంత వరకు పంట తగ్గించుకోవటమో లేదా పెట్టుబడి తక్కువగా పెట్టుకోవటమో చేయండి లేదా ఇతర పంటల మీద దృష్టి సారించండి ఈ రాజు తులారాసుకు సంబంధించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలకి మొదటి ఆరు నెలలు కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత ఉంది ద్వితీయార్థంలో వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు పట్టిందే బంగారం అవుతుంది వీళ్ళు చెప్పిందే శాసనమయ్యే అవకాశం కనబడుతుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కొంత ఉండదు సంతానం కూడా మీ మాట వినే అవకాశం లేదు కాబట్టి కొంత వీరు మానసిక ప్రశాంతతగా ఉండటానికి మీరు ప్రయత్నించండి వీలైనంతవరకు మౌనాన్ని వహించండి ఈ రాశి వాళ్ళు మీకు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవటము అలాగే సాయిబాబా వారికి దత్తాత్రేయు వారికి పూజ చేయటం వలన చక్కగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది అలాగే సోమవారం పూట శివుడికి అభిషేకం చేయించుకోవటం ద్వారా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం కనబడుతూ ఉన్నది ఈ ఉగాది పంచాంగాన్ని మీరు ఇంతసేపు కూడా విన్నందుకు ధన్యవాదాలు నాకు తెలిసినంతవరకు అల్వేల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణ వలన నేను నాకు తెలిసినంతవరకు మీకు తెలియపరిచాను మీరు నేను చెప్పిన ఎందుకంటే పెద్ద ఈ జ్యోతిష్య శాస్త్రం అంటే ఇది ఆషామాషి కాదు ఒక వ్యాధిని డయాగ్నోస్ చేయాలంటే ఏదో డయాలసిస్ చేయటం ఎట్లాంటివి ఒకటి చేస్తారు కానీ ఒక వ్యక్తిని సంబంధించిన అలాగే తొమ్మిది గ్రహాల యొక్క స్థితిగతులను డయాగ్నోస్ చేయాలంటే చాలా కష్టమైన పని సహజంగా ఒక మనిషిని అంచనా వేయాలి అంటే మనం ఎంతో ఎన్నో ఎంతోసేపు స్టడీ చేస్తే కానీ ఆ ఫలితం అన్నది అలాంటిది ఇన్ని గ్రహాలు ఇన్ని రాసులు ఇన్ని నక్షత్రాల మీద డయాగ్నోస్ చేయాలంటే అది ఎంతో కష్ట సాధ్యమైన పని మాకు తెలిసినంతవరకు మేము మంచి ఫలితాలని రాబట్టి శోభకృతనామ సంవత్సరం పంచాంగం చెప్పడం జరిగింది దయచేసి ప్రేక్షకులంతా కూడా గమనించి ఈ శోభకృతనామ సంవత్సరం ఈ ఉగాది నుంచి అందరూ కూడా ఆనందోత్సాహాలతోటి ఉండాలని చెప్పి ఆ కలిగ ప్రత్యక్ష నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ మీరు చేసే పనులు అన్నీ కూడా ఎక్కడ కూడా ఏ ఏ పనిలో కూడా ఆటంకం కలగకూడదని ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అన్నిటి కూడా విజయం చేకూరాలని చెప్పి ఆ విజయలక్ష్మి అమ్మవారిని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం